ఈరోజు నేను క్రైస్తవ మతంలో చిక్కుకున్న సంప్రదాయం అనే అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసే చిత్రాలు మానవ నిర్మిత ఇనుపముళ్ల కంచెను వాటి మధ్యలో కలిగియున్న సహజ వృక్షాలు. మీరు ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఆ చెట్టు పట్ల మీకు ఎలా భావిస్తున్నారు? అది అసౌకర్యంగా అనిపించటం లేదా? మరియు బాధాకరంగా ఉన్నది కదా. చెట్లు సజీవమైనందున జీవం లేని కంచె కంటే వాటి పట్ల మీకు కనికరం కలిగే అవకాశం ఉంది. అందరూ అలా అనుకుంటున్నారు కదా. ఒక చెట్టు ప్రక్కన ఎవరో ఈ తీగ కంచెను వేసిన ఫలితంగా సంవత్సరాల క్రితం ఇది జరగడం ప్రారంభమైంది. ఏమైనా, ఎక్కువ సమయం గడిచిన కొలది ఆ చెట్టు కంచె ప్రక్కనే ఎదుగుతూనే ఉండెను మరియు నెమ్మదిగా ఆ చెట్టు కంచెను మింగివేసి కలిసి మారెను, అనగా ఆ చెట్టు కంచెలో భాగముగా మారెను. ప్రారంభంలో ఇది నివారించబడగలిగేది. ఏమైనా, ఇప్పుడు చెట్టును తీవ్రంగా దెబ్బతీయకుండా కంచె తొలగించబడటం అసాధ్యం. నేను దీనిని చూసినప్పుడు కాలక్రమేణా మనం పాటించే అనేక సంప్రదాయాలను పట్టుకోగలగడం కూడా ఇదేనని నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ జన్మించినా మనం పెరిగే కొద్దీ మన పరిసరాలు మరియు మన సంప్రదాయాలన్నీ మనలో పాతుకుపోతాయి. అనేక మార్లు ప్రజలు మనమెందుకు ఇలా చేస్తాము అని అడిగినప్పుడు సమాధానం తరచుగా నాకు తెలియదు, నేనెప్పుడూ అలా చేసియుండెను అని ఇవ్వబడుతుంది. ఈ విధంగా చిన్ననాటి నుండి ప్రజలు పట్టుకున్న సంప్రదాయాలు పెద్దలుగా వారిలో నిలిచిపోవటం కొనసాగును. కాని వారు తమ ఆత్మీక గుర్తింపును నిర్వచించే వారి విశ్వాసం వలె సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం సంగతేమిటి? చిన్నపిల్లలుగా మనం విన్నవాటిని ప్రశ్నించకుండా మనం ఎల్లప్పుడూ విశ్వసించవలెనా? మరియు మూలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మన ముందు వచ్చేవారి సంప్రదాయాన్ని, మన ఆత్మీక నిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని మరియు విధిని నిర్దేశించాలా? షిర్లీ జాక్సన్ అనే అమెరికన్ రచయిత రాసిన లాటరీ అనే చాలా ప్రసిద్ధ చిన్న కథ కలదు. ఇది సంప్రదాయానికి సంబంధించినది. కథ ప్రారంభమవుచుండగా వాతావరణం చక్కగా ఉండటం మరియు పిల్లలు సెలవులతో ఆహ్లాదకరమైన చిన్న గ్రామంలో మరే ఇతర రోజులా అనిపిస్తుంది. పట్టణ ప్రజలు తమ వార్షిక లాటరీ కొరకు సిద్ధమవుతున్నారు. ఇది దాదాపు 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఏమైనా, ఈ సంప్రదాయానికి స్పష్టంగా సంబంధమున్న పట్టణ ప్రజలలో అంతర్లీనంగా భావించే ఉద్రిక్తత మాత్రమే. కథలో కుటుంబాలు కలిసి ప్రోగైనందున పిల్లలు రాళ్లను ఏరుకుని వాటిని కుప్పలుగా వేస్తున్నారు. ఆ సంప్రదాయము, అసలైన సంప్రదాయము, పాత బ్యాలెట్ పెట్టె చుట్టూ కేంద్రీకృతమై అందులో పట్టణ ప్రజలందరి పేర్లతో కూడిన చిన్న కాగితాలు ఉంచబడతాయి. అప్పుడు పేర్లు ఒక్కొక్కటిగా ఎంచబడతాయి. అనేక పేర్లు ఎంచబడుతూ ఒక పేరుపై నల్లటి గుర్తుతో గీయబడిన పేరు వచ్చే వరకు ప్రజలు చాలా అసౌకర్యంగా మారతారు. మరియు టెస్సీ అనే పేరుగల స్త్రీలలో ఒకరి పేరు వచ్చును. టెస్సీ యొక్క పేరు విజేతగా పిలవబడినందున పట్టణ ప్రజలందరూ కుప్పలుగా వేయబడిన రాళ్లను ఏరుకుని టెస్సీని రాళ్లతో కొట్టి చంపును. కథ ఈ విధంగా ముగుస్తుంది మరియు పాఠకుడికి అనుభూతిని మిగిల్చింది. అయితే ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? నేను మీకు ఈ చిన్న కథ గురించి చెప్పాలని ఎంచుకున్న కారణం, అనగా ఈనాడు క్రైస్తవ మతంలో ప్రత్యేకంగా మనం ఆచరిస్తున్న సంప్రదాయాల యొక్క మూలాల గురించి ప్రశ్నలు అడగడానికి మమ్మల్ని మేల్కొల్పడానికి సహాయపడగలదని నేను నమ్ముతున్నాను. మరియు అవి ఎక్కడ నుండి వచ్చాయో మరియు మనం వాటిని ఎందుకు పట్టుకున్నామో తెలియక చాలా కాలం పాటుగా మనం పెరిగిన విషయాలను గ్రహించడంలో సహాయపడటం కొరకు నేను చెట్ల చిత్రాలను ఎంచుకున్నాను. చెట్లు మరియు పట్టణ ప్రజలు ఇద్దరూ అటువంటి బాధాకరమైన పరిస్థితులలో చాలా కాలంగా జీవించుచున్నారు. అయినప్పటికీ వారు వాటిని అంగీకరిస్తూ మౌనంగా వాటితో జీవించటం కొనసాగిస్తున్నారు. ఒక చెట్టు ముళ్ళ కంచే కొమ్మలను మొలకెత్తటం సహజమా? కాని ఇప్పుడు ఆ చెట్టు దానిలో ఒక కంచెతో జీవిస్తున్నది.
లేక ఒక గ్రామము బ్యాలెట్ పెట్టె నుండి ఎంచబడిన ఒక అమాయకుడిని రాళ్లతో చంపివేయటం సమంజసమా? అయినను ఈ ప్రజలు జీవించుచున్నారు లేక చనిపోవుచున్నారు ఎందుకనగా వారు మూలము గురించి తెలియకుండానే ఈ సంప్రదాయమును పట్టుకుని ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము ప్రజలను చెట్లతో కూడా పోలుస్తుంది. ఈ రోజులలో క్రైస్తవమతం ప్రపంచంలో 2 బిలియన్లకు పైగా ఎదిగెను మరియు యేసు రాబోవుచున్నారని మరియు విశ్వాసము గలవారికి రక్షణ ఇవ్వబోవుచున్నారని క్రైస్తవులందరూ విశ్వసిస్తారు. ఏమైనా యేసు తన 2వ రాకడ యొక్క సమయం గురించి మాట్లాడినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొలేరు అని చెప్పారు. ఆయన దానిని కనుగొనలేరు. లూకా 18:8 ఆయన ఇలా సెలవిస్తున్నారు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇక్కడ క్రీస్తు తాను విశ్వాసం కొరకు వెదుకునప్పుడు దానిని కనుగొనలేనని చెప్పారు. రక్షణకు యోగ్యమైన విశ్వాసమును క్రీస్తు కనుగొననట్లయితే ఎవరూ రక్షింపబడగలరు? ఈ రోజులలో నిజమే ఏ క్రైస్తవుడు తమకు విశ్వాసము లేదని చెప్పబోవు. కాని మన ప్రమాణము మన తలంపులు కాదు, కాని యేసుక్రీస్తు యొక్క తలంపులుగా ఉండవలెను కదా. ఒక ప్రశ్న, విశ్వాసం కొరకు వెదుకుటకు యేసు మొదటిసారిగా రాలేదా? అవును, ఆయన వచ్చారు. అయితే 2000 సంవత్సరాల క్రితం బలమైన మరియు గొప్పదైన విశ్వాసము కలిగినామని చెప్పుకున్న వారితో ఆయనేమి చెప్పెను? మార్కు 7:6 యేసు ఇలా చెప్పారు, అందుకాయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గుర్చి యెషయా ప్రవచించినది సరియే. ముళ్ల కంచెను పట్టుకున్న చెట్టు గురించి మీకు గుర్తుందా? కాబట్టి మతనాయకులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు తమ విశ్వాసమునకు గొప్ప ఆటంకంగా మారిన మానవ నియమాలను మరియు సంప్రదాయాలను విశ్వసిస్తూ పట్టుకున్నారు మరియు అది వారిని దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మరిచిపోయేలా దారితీసెను. వారు చిన్నప్పటి నుండి ఆ సంప్రదాయాలను విశ్వసిస్తూ పెరుగుతూనే ఉండెను మరియు వారు పెరిగే విధానంలో చాలా నమ్మకంగా ఉన్నందువల్ల వారు యేసును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించి చివరకు వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రక్షకుడిని సిలువ వేసెను. కావున యేసు 2వసారి వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన విశ్వాసము కొరకు వెతుకుచున్నారని మీరు అనుకుంటున్నారు? అది మానవ సంప్రదాయాన్ని పట్టుకునే విశ్వాసమా? లేదు. యేసుక్రీస్తు మానవ సంప్రదాయం పట్ల ఆకట్టుకోలేదు. ఇందు కారణంగా తనను విశ్వసించిన వారితో యేసుక్రీస్తు ఇలా సెలవిచ్చారు, మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. ఒక ప్రశ్న, ఇప్పుడు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్న యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన అదే యేసు అని మనకెలా తెలుసు? మనం ఆయన బోధనలను పట్టుకోవలెనని మరియు ఆయన బోధనలు మనలను స్వతంత్రులనుగా చేసిన సత్యమని యేసుక్రీస్తు చెప్పారు. అయితే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు యొక్క ప్రాథమిక బోధనలు మరియు మాదిరిలను చూద్దాం. లూకాసువార్త 4:16 యేసు ఎవరి వాడుక ప్రకారంగా విశ్రాంతి దినమును ఆచరించారని సెలవిస్తుంది. ఆయన వాడుక చొప్పున ప్రకారంగా అర్థము ఆయన యొక్క బోధన. ఈ ఆచారము వారిని స్వతంత్రులుగా చేసిన సత్యముగా క్రీస్తు యొక్క అనుచరుల చేత నిరంతరంగా ఆచరించబడెను. పరిశుద్ధ గ్రంథము యొక్క విశ్రాంతి దినము శనివారము. వారు శనివారంలో సంఘానికి వెళ్లారు. అలాగే మత్తయి సువార్త 26:1 ప్రతి సంవత్సరం నియమిత సమయంలో దానిని ఆచరించే వారందరికీ పాప క్షమాపణ నిమిత్తము యేసు తాను స్థాపించిన క్రొత్త నిబంధన పస్కాను ఆచరించారు. మరియు అపొస్తలుడైన పౌలు యొక్క లేఖలలో క్రీస్తు యొక్క అనుచరులు ఈ బోధనను వారిని స్వతంత్రులుగా చేసే సత్యముగా పట్టుకోవటం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆరాధన సమయంలో పురుషులు తమ తలలపై దేనితోనూ కప్పుకోకుండా దేవునికి ఎలా ఆరాధించాలో మరియు ఆరాధన సమయంలో స్త్రీలు మినహాయింపు లేకుండా ముసుగులు ధరించవలెనని యేసు బోధించారు. పౌలు చెప్పినట్లుగా నేను ఎవరు? క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మరియు ఏ పురుషుడు తలమీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తలమీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలైనగా అది ఆమెకు క్షోరము చేయబడినట్టుగానే యుండును. అతను తలపై కప్పబడిన వస్త్రాల గురించిన బోధనను యేసుక్రీస్తు నుండి పొందుకుని
అందించెను. ఇప్పుడు ఏమైనా 2000 సంవత్సరాలు గడిచిపోయాయి, మరియు మనం క్రొత్త నిబంధన యొక్క పస్కాను, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించే మరియు స్త్రీలను ముసుగును ధరించి ఆరాధన చేసే ఏ సంఘమును మనం కనుగొనలేము. ఇవి దేవుని ఆజ్ఞలన్నీ కదా? మనం చుట్టూ చూసినప్పుడు క్రైస్తవ మతం మరియు దాని సిద్ధాంతాలు పరిశుద్ధ గ్రంథపు బోధనలకు చాలా దూరంగా ఉన్న బోధనలు మరియు సంప్రదాయాలు. దురదృష్టవశాత్తు ఈ మార్పు దాదాపు 2వ శతాబ్దము నుండి 4వ శతాబ్దపు మధ్యకాలము వరకు జరగటం ప్రారంభమైనది. అప్పుడు పాపసి అన్ని సంఘాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి యేసు యొక్క నామంలో రోమా సూర్యదేవుని సంప్రదాయాలను పాటించేలా క్రైస్తవ మతాన్ని పునర్నిర్మించారు. మనం చరిత్రలోకి చూసినప్పుడు ఆదివారపు ఆరాధన అన్నది నిజానికి క్రీస్తు శాక 321లో రోమాలో ఎస్యూఎన్ కాదు, ఎస్యూఎన్ ఆరాధించుటకు ప్రకటించబడిన ఒక నియమమై ఉండెను. క్రైస్తవులు మరణ భయంతో అదివారి సంప్రదాయంగా మారే వరకు దానిని ఆచరించుటకు బలవంతపెట్టబడ్డారు. అలాగే పార్సీక సూర్యదేవుడైన మిత్రా యొక్క పుట్టుక నుండి ఉద్భవించిన డిసెంబరు 25 అన్నది యేసు అప్పటికే ఆరోహణమైన 300 సంవత్సరాల తర్వాత క్రీస్తు శాక 354 నుండి క్రైస్తవ మతం చేత స్వీకరించబడెను. అప్పటి నుండి ఇప్పుడు వారి విశ్వాసం మానవ సంప్రదాయాలు మరియు ఆచారాలపై ఆధారపడిందని తెలియక క్రైస్తవులు కాలక్రమేణా తమలో పెరిగిన ఈ సంప్రదాయాలను పాటిస్తున్నారు మరియు యేసు యొక్క బోధన ప్రకారం దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా కంచెతో ఎదుగుతున్న చెట్టు వలె లేదా తెలివిలేని లాటరీని పట్టుకున్న గ్రామం వలె. అయితే లోకమంతా సంప్రదాయాలు మరియు మానవ నిర్మిత ఆచారాల ద్వారా దేవుడిని వ్యర్థంగా ఆరాధిస్తున్నట్లయితే దేవుడు ఎవరికి రక్షణనిచ్చును? ఎవ్వరూ లేరు. ఆయన సంప్రదాయంతో ఆకట్టుకోలేదు కదా? ఇందు కారణంగా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనములన్నిటి ప్రకారం 2వ రాకడ క్రీస్తు ముందే వచ్చియున్నారని గ్రహించటం చాలా ముఖ్యమైనది. మరియు ఆయన మన సమయంలో దేవుని బోధనలను పునరుద్ధరించారు. మీకా 4వ అధ్యాయములో అంత్య దినాలలో సకల జనులు వచ్చుదురని మరియు దేవుని చేత బోధించబడునని సెలవిస్తుంది. మనము ఏమిటి? వెళ్ళుదము రండి. ఎందుకు? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని సెలవిస్తుంది. దేవుని నుండి నేర్చుకునే ఈ అవకాశాన్ని ఎవరూ కోల్పోకూడదు. సరి అయినదా? అయితే ఈ లోకంలోని సంఘాలన్నిటిలోకెల్లా 2వ రాకడ క్రీస్తు చేత బోధించబడి విశ్రాంతి దినము, పస్కా మరియు ముసుగు కట్టడ వంటి దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనే ఏకైక సంఘము ఏది? మనలను స్వతంత్రులనుగా చేయు క్రీస్తు బోధనలను బోధించే మరియు ఆచరించే ఏకైక సంఘం దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ. దయచేసి రావాలని కోరుకునే ప్రతి ఒక్కరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. దయచేసి వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ వద్ద పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయండి. తద్వారా మన మానవ సంప్రదాయాన్ని వదిలి దేవుని ఆజ్ఞలను పట్టుకుని నిజమైన విశ్వాసంతో మన ఆత్మల యొక్క రక్షణను పొందుకోగలము. నేను దేవుడిని కలిసిన మరియు దేవుని చేత బోధించబడిన వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క సభ్యునిగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు మరియు గర్వంగా ఉన్నాను. ఇందుకోసం నేను నా దేవునికి, మన దేవుడైన పరలోక తండ్రికి మరియు పరలోకపు తల్లికి కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాను. మరియు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.